హిందూ మతంలో ఏకాదశికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం నెలకు రెండు ఏకాదశి తేదీలు ఉన్నాయి. ఈ విధంగా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అయితే జూన్ 2వ తేదీన అపర ఏకాదశి వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అపర ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. ఏకాదశి రోజున విష్ణుదేవుణ్ణి మరియు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువుంటారని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి రావి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే 1,00,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఈ విశ్వాసానికి సంరక్షకుడు. కాబట్టి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ చేస్తే గత జన్మల చేసిన పాపాలు తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపర కుబేర యోగం ప్రార్థిస్తుంది. ఏకాదశి రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు. ఏ ఇంట్లో అయితే ఈ రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానము ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపం వెలిగించాలి. ఈ రోజున పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి. ఎవరికైతే నరదిష్టి ఉంటుందో అలాంటి వారు ఏకాదశి రోజున 2 లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. అలాగే పూజలో చామంతి పువ్వులను సమర్పిస్తే ఇక మంచిది. పూజలో దేవునికి నైవేద్యంగా 2 అరటి పండ్లు లేదా 1 చిన్న బెల్లం ముక్కలను నివేదిస్తే సరిపోతుంది. ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని 3 జపిస్తే చాలా మంచిది. ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల రాజయోగం వరిస్తుందని వేద పండితులు అంటున్నారు. అలాగే ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పఠించడం వల్ల రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. సకల దేవుళ్ళు రావి ఆకులో ఉంటారని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు 2 రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో ఉంచండి. ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు పూజ గదిలో అక్షంతలను పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి. అలాగే కొన్ని అక్షంతలను మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం బాగా పెరుగుతుంది. అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినకూడదని అంటారు. ఈ రోజున ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. ఏకాదశి రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారట. ఈ 2 దీపాలలో 1 దీపం విష్ణువుకి, మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో ఎవరైతే ఇంటి ముందు 2 దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత సాయంత్రం వరకు నిద్రపోకూడదు. అలాగే ఈ రోజున పేదవారికి అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు. అలాగే డబ్బు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి కష్టాలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంట్లో వెన్నను కరిగించడం కానీ నెయ్యిని కరిగించడం కానీ చేయకూడదు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో వెన్న అనేది
లక్ష్మీప్రదం. అందుకే ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు. ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు అంటారు. అలా చేస్తే ఆయుక్షణం అవుతుందట. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించండి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ ఏకాదశిన ఉపవాసం పాటించడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. ఏకాదశి రోజున భోజనం చేసేటప్పుడు కంచు పాత్రలను వాడకూడదు. అలాగే ఏకాదశి రోజున అన్నం తినకూడదని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఏకాదశి రోజున వడ్ల ధాన్యంలో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల ఆ పాపాలన్నీ శరీరంలోకే చేరుతాయట. అందుకే ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉంటే మంచిదని అంటారు. మన బిజీ లైఫ్లో మన ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిపోతుంది. అందుకే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కాబట్టి ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే సమస్యలు తీరిపోతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఉత్తరాది రాష్ట్రాలలో అపర ఏకాదశి రోజున భద్రకాళి జయంతిని జరుపుకుంటారు. ఎందుకంటే దక్షయజ్ఞం సమయంలో తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆహుతి అయిపోతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు జటజూటం నుంచి భద్రకాళి రూపం అవతరించిందని చెబుతారు. అందుకే భద్రకాళికి పూజ చేస్తారు. ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.